తెలంగాణ ప్రజలకు నమస్కారం గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా మరి ప్రజలంతా కూడా అన్నం మే ఎంబడి మేమున్నాం నువ్వు ప్రజల మనిషివి ప్రజల కొరకు పనిచేసినవు ప్రతిపక్షాలన్న కూడా పోరాడినావు అన్న ఆలోచనతోని కుత్బుల్లాపూర్ కానిసించి ప్రజలు నా దగ్గరికి వచ్చి ఇండిపెండెంట్ నిలబడాలన్నని అని చెప్పారు ఆ రోజు ప్రజలను నమ్ముకొని నిలబడితే ఉమ్మడి రాష్ట్రంలో మరొక గుర్తింపు తెచ్చిన ఘనత మా కుత్బుల్లాపూర్ కాన్స్ట్యూన్సీ ప్రజలది ఇరవై నాలుగు వేల మెజార్టీతోని గెలిపించడం జరిగింది గెలిపించినాక ఐదు సంవత్సరాలు కూడా మరి ఈ యొక్క పాలకపక్షం ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే పనులు ఎన్నో రకాలుగా చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా రెండు వేల పద్నాలుగులో ప్రజలు ఇచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిన దాన్ని నిలుపుకోలేకపోయింది కష్టకాలంలో కూడా జిల్లా ప్రెసిడెంట్ తీసుకున్న పని చేసిన తరుణంలో మల్కాజ్గిరి మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది మరి ప్రజల సహకారంతో ఎంపీ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది దాని తర్వాత మరి పిసిసి ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండు ప్రెసిడెంట్ను ఫలానా అని చెప్పే స్థాయిలో లేదు రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఒక నాయకుడు ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో నాయకుడు ఇంకో పోటీకి పోతుడు అసలు ప్రజల పక్షాన పని చేసిన దాఖలాలు లేవు గాంధీభవన్లోనే కూర్చొని వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఎట్లయితే కరోనా వచ్చినాక మరి జూమ్ యాప్లలో మీటింగ్లు పెడుతురో అదే పద్ధతిలో కరోనా కన్నా ముందు కూడా జూమ్ యాప్ పద్ధతుల్లే కాంగ్రెస్ పార్టీ నడిపించరు మరి మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే మరి ఆ రాజీనామా ప్లేస్లో కొత్త ప్రెసిడెంట్ను పెట్టాలి మరి ఆ ప్రెసిడెంట్ పెట్టకుండా ఇంకా కాలయాపనం చేస్తుంటే దుబాక ఎలక్షన్స్ వచ్చినాయి దుబాకలో కూడా ప్రజలు గమనించరు కాంగ్రెస్ పార్టీ పోరాడే స్థాయిలో లేదు బీజేపీ అయితేనే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు బీజేపీ ప్రత్యామ్నాయం మార్గం అన్న ఒక ఆలోచనతో దుబాకలో కూడా బీజేపీని గెలిపించడం జరిగింది మరి కాంగ్రెస్ హైకమాండ్ అందరూ కూడా దుబాక్ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర స్థాయికి స్థాయి దాకా నాయకులు దించారు అయినా అలా థర్డ్ ప్లేస్కి వచ్చేసింది అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పుడు కూడా ప్రజలు అడిగారు అయ్యా మీ ప్రెసిడెంట్ని చేంజ్ చేస్తలేరు ఎందుకు ఇంకా ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసినా మీరు చేస్తలేరు ఎందుకు మీ హైకమాండ్ అంటే ప్రెసిడెంట్ ఎవరని చెప్పే డిసిషన్ తీసుకున్న స్థాయిలో హైకమాండ్ లేదు మరి ఇలా ప్రజలంతా కూడా నాకు చెప్తావు అన్న ఇది ఏడేళ్ళు పోరాడినావు ఇంకా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదు ఎందుకంటే ఒక యూనిట్గా లేరు నాయకులు అందుకే ఇవాళ కుత్బుల్లాపూర్ కానిసించి ప్రజలు మొన్న కార్పొరేట్ ఎలక్షన్లో మరి పరిస్థితి చూసుకోరు అన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఓటేసే పరిస్థితి లేరు మరి అందుకే మరి ప్రజలంతా కూడా బీజేపీ పార్టీలకు కలవాలన్నా మనమని చెప్పడం జరిగింది అందుకొరకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జిల్లా ప్రెసిడెంట్కి రాజీనామా చేసి మరి బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుందని చెప్పి నేను